ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. ప్రియ సోదరి సోదరులారా, నేటి పాఠం లేవీ కాండం 16వ అధ్యాయం 16వ వచనం నుండి ప్రారంభించుకుందాం. అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండడం వలన వారి అపవిత్రతను బట్టి అది పవిత్రమవుతూ ఉంటుంది. గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయాలి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయడానికి అతడు లోపలకు పోయేటప్పుడు తన నిమిత్తము, తన ఇంటివారి నిమిత్తము, ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. అతడు యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అతడు ఆ కోడి రక్తములో కొంచెము, ఆ మేక రక్తములో కొంచెము తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దానిని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచాలి. ప్రధాన యాజకుడు గుడారములోకి వెడుతున్నాడు. తన కోసమే కాదు, ఇశ్రాయేలు జనులందరి కోసము బలి అర్పిస్తాడు. దేవుడు వారి అపవిత్రతను, అవిధేయతను శిక్షించగోరుతున్నాడు. ఇశ్రాయేలీయులు తమ పాపములన్నీ ఒప్పుకుంటారు. వాటి నిమిత్తమై బలి అర్పించటం జరుగుతుంది. యేసు మన కోసమై శిలువ మీద చనిపోయాడు. 1 పేతురు 1:18-19 చెప్పినట్లు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరెరుగుదురు గదా. గొర్రెల యొక్క, కోడెల యొక్క రక్తము చేత పాపమునకు పూర్తి పరిష్కారము కలగదు. గాని హెబ్రీపత్రిక 9:23 ప్రకారం పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నది. గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు పరలోకములో అతి పరిశుద్ధ స్థలమందు తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఇహలోకమందలి ఈ గుడారము పరలోకమందలి అతి పరిశుద్ధ స్థలానికి సంకేతం. కొందరికి యేసుక్రీస్తు యొక్క రక్త ప్రభావం తెలియదు. యేసుక్రీస్తు యొక్క అమూల్య రక్తం, ఈ ప్రశస్త రక్తంతో మనలను ఆయన కొన్నాడు. శిలువ మీద తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము మనకు విమోచన. ఆయన తన రక్తమును వెలగా చెల్లించి విమోచించాడు. లేవీయకాండం 16:20-22 అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్షపు గుడారమునకు, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలి. అప్పుడు
అహరోను సజీవమైన మేక తల మీద రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దానిమీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుల చేత అరణ్యములోనికి దానిని పంపాలి. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోతుంది. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టాలి. సోదరీ సోదరులారా, ఈ మహాప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు ఒక్కడే పరిచర్య జరిగించాలి. అది ప్రభువు యొక్క మేక, దాని రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. బతికి ఉన్న ఈ మేక తల మీద అతడు చేతులు ఉంచుతాడు. ఇశ్రాయేలు పాపాలన్నీ దానిమీద ఒప్పుకుంటాడు. అతడు ఇశ్రాయేలీయుల పాపాల జాబితా అంతా చదువుతాడు. నేననుకుంటాను ఆ జాబితాలో అందరి పేర్లు అతనికి కంఠాపాఠం అయిపోయి ఉంటాయి. ఈ మేక ఇశ్రాయేలీయుల సమస్త పాపాలను సూచిస్తుంది. యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషాన్ని అతని మీద మోపాడు. 2 కొరింథీ 5:21 ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. యేసు పొందిన గాయాలు వాస్తవంగా మనవే. అప్పుడు అహరోను ఆ మేకను నమ్మకమైన ఒక మనుష్యునికి ఆ మేకను అప్పగిస్తాడు. ఆ మేకను అనేక మంది కనిపెట్టి చూస్తూ ఉంటారు. అది అరణ్యంలో ఎవరికీ కనపడకుండా ఎటో వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితిలోనూ అది తిరిగి రాదు. ఈ మేక అరణ్యములోనికి వెళ్ళిపోయిందనే వార్త ఇశ్రాయేలు సమాజమంతటికీ తెలిసిపోతుంది. ఈ సమాచారాన్ని దేవాలయములో ప్రకటిస్తారు. అలాగే యేసుక్రీస్తు మన పాపాలను మోసుకొని పోయాడని సర్వే సర్వత్రా ప్రకటించబడుతోంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో, పౌలు రాసిన పత్రికలలో అంతటా ఇదే సువార్త ప్రబోధించబడింది. చిట్ట చివరికి అది నీకు నాకు కూడా ప్రకటించబడింది. యేసుక్రీస్తు మన పాపాలను పరిహరించాడు, పూర్తిగా తొలగించాడు. ఈ అజాజేలు మేక చేసిన ఈ గొప్ప కార్యం బైబుల్ అంతటా పేర్కొనబడింది. కీర్తనలు 100:12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరచి ఉన్నాడు. యెషయా 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి విడిపించావు. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నీ పారవేశావు. యెషయా 44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా వద్దకు మళ్ళుకో. 50:20 ఆ కాలమున ఆనాటి ఇశ్రాయేలు దోషము వెదకినను అది కనపడదు, యూదా పాపములు వెదకినను అవి దొరకవు. శేషింపచేసిన వారిని నేను క్షమిస్తాను. ఇదే యెహోవా వాక్కు. 31:34 నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు జనులు అవుతారు. వారిలో ఎవడును యెహోవాను గూర్చి బోధనొందుతాము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమీ ఘనులేమీ అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పాత నిబంధనలోని మహాదినమైన పశ్చాత్తాప దినం. ఈ రోజున మనకు ఇది ఏమి బోధిస్తున్నది? అది మనకు కూడా పవిత్ర దినమే. ప్రధాన యాజకుడు తన చేతుల్లో రక్తము తీసుకొని మేక తల మీద పోస్తున్నప్పుడు శిలువ మీద రక్తం కార్చిన యేసే మనకు జ్ఞాపకం వస్తాడు. యోహాను శుభవార్త 1:29 బాప్తిస్మమిచ్చిన యోహాన్ అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు మన అందరి పాపములు మోసుకొని పోయాడు.
ఒకటి యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిస్తే మనలో మనకు అన్యోన్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. విశ్వాసం మన పాపాలను యేసుప్రభు మీద మోపుతుంది. యేసుక్రీస్తు ఆ పాపాలను తొలగిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. లేవ్యకాండం 16:23-24 ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించుకొని పోతుంది. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టాలి. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకునిన నారబట్టలను తీసి వాటిని అక్కడ ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చెయ్యాలి. సోదరీ సోదరులారా, పశ్చాత్తాప దినమందలి ఆచారకాండ ఇంతటితో ముగిసింది. అహరోను స్నానం చేయాలి. అయితే యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఆయన పని ముగిసినప్పుడు దేవుని కుడిపార్శ్వం మందు కూర్చున్నాడు. అలా అహరోను చేయలేడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి సన్నిధిలో ఆయన సింహాసనము మీద కూర్చోగలడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన పాపాలన్నీ భరించినప్పటికీ, సిలువ మీద చనిపోయినప్పటికీ ఆయన పాపరహితుడే. ఆయన మోసింది మన పాపాలే. పాప పరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును బలిపీఠం మీద దహించాలి. దహన బలిలో వలనే ఇది కూడా జరిగించాలి. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఎట్టి పాపము లేనిది. అయితే ఆయన మనకోసమై పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు లేవియకాండం 16:26-28 విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో తన దేహమును కడుక్కొని తరువాత శిబిరములోనికి రావాలి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయడానికి వేటి రక్తము దాని లోపలికి తేబడిందో పాప పరిహారార్థ బలి అయిన ఆ కోడెను ఆ మేకను ఎవడైనా ఒకడు శిబిరము వెలుపలికి తీసుకొని పోవాలి. వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి మలమును అగ్నితో కాల్చివేయాలి. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లలో దేహమును కడుక్కొని తరువాత శిబిరములోనికి రావాలి. సోదరీ సోదరులారా, మేకను అరణ్యములోనికి తీసుకువెళ్లిన వ్యక్తి ఆ మేకను ముట్టినందున మైలపడతాడు. అందుచేత అతడు తన బట్టలు ఉతుక్కొని కోడే మేక వీటి కళేబరాలను శిబిరము వెలుపట దహించడానికి తీసుకువెళ్తాడు. వాటిని దహించిన వ్యక్తులు తమను తాము శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల మనము నేర్చుకునే గొప్ప పాఠం ఇదే. అందరూ పాపులే, అందరూ నశించిన వారే. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. పాపం మనలను దేవుని నుండి దూరపరుస్తుంది. ప్రియ శ్రోతలారా, ఏ పాపం మనలను దేవునికి దూరం చేసిందో ఆ పాపం నిమిత్తమే యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన మన పాపాలన్నిటినీ మోసుకుపోయాడు. ఆయన తన స్వంత రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి, అనగా పరలోకంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు 29:34 వినండి. వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లలో తన దేహమును కడుక్కొని ఆ తరువాత శిబిరములోనికి రావాలి. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశీయుడు గాని, మీ మధ్యన ఉండే పరదేశి గాని, అనగా విదేశీయుడు కాని, మీరందరూ 7వ నెల 10వ తేదీ ఏ పనైనా చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. ఎందుకనగా మీరు యెహోవా సన్నిధిలో మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు, ఆ దినమున మిమ్మును పవిత్రపరచుకున్నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడింది. అది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి. ఇది నిత్యమైన కట్టడ. ఎవడు తన తండ్రికి మారుగా యాజకుడుగా అగుటకు అభిషేకం పొంది
తన్ను ప్రతిష్ఠించుకుంటాడో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రాలనే ధరించుకోవాలి. అతడు అతి పరిశుద్ధముగా ఉన్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయాలి. అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయాలి. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాడు. సోదరీ సోదరులారా, ప్రాయశ్చిత్త దినం దేవుడు ఇశ్రాయేలు జాతికి ఇచ్చిన ప్రత్యేక దినం. ఆ రోజున ఒక జాతిగా ఇశ్రాయేలీయులందరూ ఉపవాసముండి తమ సంతాపాన్ని వెలిబుచ్చుతారు. ఆ రోజు అభినందనలు చెప్పుకొని సంతోషముగా ఉండే రోజు కాదు. అదేమి పండుగ కాదు, ఉత్సవము కాదు. పాపమును గురించి దుఃఖించే రోజు, దుఃఖపడే రోజు. ఆ రోజు ఆ విధంగా దుఃఖపడేవారు ధన్యులు. వారికి ఓదార్పు ఉంది. ఇదే ప్రభువు కొండమీది ప్రసంగంలో చెప్పిన మాట. ఈ రోజున ఇశ్రాయేలీయులు ఒక జాతిగా తమ పాపాలను ఒప్పుకొని ఏడుస్తారు. సోదరీ సోదరులారా, గ్రహిస్తున్నారా? మానవ పాపము కోసమై చనిపోయిన యేసుక్రీస్తు వచ్చే వరకు ఈ ప్రాయశ్చిత్త దినం ఇశ్రాయేలీయులు ఆచరిస్తూనే ఉంటారు. ఇదంతా యేసుక్రీస్తు తన మరణమందు నెరవేర్చాడు. యేసు వేదనామయుడు. ఆ వేదన మనది. ఆయన శిలువ మీద వేలాడుతున్నాడంటే అసలు ఆ స్థానం నీది నాది. మన కోసమై ఆయన అవమానము భరించాడు, చిత్రహింసలను సహించాడు, బల్లెపు పోట్లకు గురి అయ్యాడు. ఆయన తన రక్తము చేత నన్ను నిన్ను కొన్నాడు, విమోచించాడు. ఆయన నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల. సోదరుడా సోదరి, ఈ యేసును నీవు స్వకీయ రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. సోదరీ సోదరులారా, 16వ అధ్యాయమందలి సందేశం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ అధ్యాయానికి కేంద్రంలో యేసు ప్రభువు ఉన్నాడు. యేసు ప్రభువు ఎవరో, ఆయన మన కోసమై ఏమి చేశాడో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మత్తయి శుభవార్త 16:17 పేతురు యేసు ఎవరో గ్రహించగలిగాడంటే అది అతని స్వకీయ జ్ఞానం కాదు. యేసు అడిగిన ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు, అనేకులు ఆయనను గురించి అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ప్రభు సూటిగా శిష్యులను అడిగిన ప్రశ్న, మీరైతే నేనెవడనని చెప్పుకుంటున్నారు. అందుకని సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడే గాని నరులు నీకు బయలుపరచలేదు. పాత నిబంధనలోని బలులను మనం పరిశీలించినప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ అందులోని క్రీస్తును బయలుపరచాలి. మానవుడు తన స్వంత జ్ఞానంతో గ్రహించజాలడు, మానసిక జ్ఞానం చాలదు. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పినవి చేసినవి కొన్ని మాత్రమే బైబిలులో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువును పూర్తిగా తెలుసుకోవడానికి ఏవేవో గ్రంథాలు చదివితే చాలదు. యేసుక్రీస్తును గురించి ప్రత్యక్షం పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాలి. మీ ఆత్మ మీద యేసు ప్రభు స్వయంగా సంతకం పెట్టాలి. ఆయన ఎవరో మన హృదయాలకు గోచరం కావాలి. యేసు ఎవరో తెలియాలంటే మొదట క్రీస్తునందు నీవు ఎవరో తెలుసుకోవాలి. క్రీస్తునందు మనం నూతన సృష్టి. మనం క్రీస్తునందు నిలిచి ఉంటే ఆయన యందు ఫలిస్తాం. లేవియకాండం 16వ అధ్యాయంలో అజాజేలు మేక కనపడుతోంది. ఈ మేకపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు మన పాపాలను మోసుకొని పోయినందుచేత ఆయన మరణాన్ని బట్టి మనం విమోచన పొంది ఉన్నాం. యోహాను సువార్త 16:23-24 యేసు ప్రభు అన్నాడు,
ఆ దినమున దేనిని గూర్చి నన్ను అడుగరు? మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకుతుంది. క్రీస్తునందు మనము పరిస్థితులను జయించాము. రోమాపత్రిక 8:38-39 వచనాల ప్రకారం, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని నమ్ముతున్నాము. యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నాడో లేవియ కాండంలో మనం చూడగలం. ఈ గ్రంథమంతా యేసుక్రీస్తును గురించిన సంకేతాలే. హెబ్రీపత్రిక 7:27 ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయటానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పాప పరిహారార్థ బలి యాజకుడు సమర్పించాడు. అయితే హెబ్రీపత్రిక 13:10 ప్రకారం మనకొక బలిపీఠమున్నది. దాని సంబంధమైన వాటిని తినటానికి గుడారములో సేవ చేసేవారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడుతుందో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడతాయి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాడు. కాబట్టి మనము ఆయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెడదాం. సోదరీ సోదరులారా, లేవియ కాండం గ్రంథానికి హెబ్రీ పత్రిక వ్యాఖ్యానమని చెప్పవచ్చు. ఈ గ్రంథంలో అడుగడుగున యేసుక్రీస్తు వ్యక్తిత్వమే కానవస్తుంది. వివిధ బలులు, బలి పశువులు, అగ్ని, యాజకుల పరిచర్యా విధానం అంతా కలిసి మనలను యేసు ప్రభువు వద్దకే నడిపించడం ఒక గొప్ప విశేషం. వచ్చే పాఠంలో లేవీకాండం 17 వినబోతున్నాము. సిద్ధపడండి, పాఠం సమాప్తం. దైవాశీస్సులు. కృపామయుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. నేటి పాఠంలో మీరు మాకు నేర్పిన అనేక సత్యాలు మా ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడతాయి. వాటిని మా జీవితాలకు అన్వయించుకుంటాము. మా పాపములన్నీ నీవు భరించావు. పునరుత్థానుడవై ఈ రోజున నీవు మాలో నివసిస్తున్నావు. మమ్మలను పవిత్రీకరిస్తున్నావు. నీవు మా కోసమై సిలువ మీద చనిపోయిన గొర్రె పిల్లవు. ఈ రోజున సజీవుడవై మా హృదయాలలో నివసిస్తున్న ప్రభువు. ఈరోజు పాఠాన్ని మా ఆత్మల కొరకై ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.